హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఫార్ములా. నేను మీ మౌన. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. ఇది మా అత్తమ్మ రెసిపీ. పులుసు ఉంటుంది, అబ్బాబా మస్తు అంటే మస్తు ఉంటుంది. మాకు చాలా ఇష్టం ఈ పులుసు. మేము ఇది రేపు తినాలనుకుంటే ఈరోజే చేసుకుంటాము. ఎందుకంటే ఈ పులుసు అనేది ఈరోజు తినేదానికంటే రేపు ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇంకా లేట్ ఎందుకు? ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నాలుగు పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకొక ఆనియన్ ఏమో కొంచెం లావుగా కట్ చేసుకోండి, అది మనం పేస్ట్ చేయడానికి యూజ్ చేద్దాం. 8 యాలకులు, 6 లవంగాలు, 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి ఆర్ కుడుక పొడి. అండ్ నేను 50 గ్రాముల చింతపండుని నానబెట్టి దాంట్లో నుంచి జ్యూస్ తీసానండి. అండ్ 750 గ్రాముల కొర్రమేను ఫిష్ తీసుకున్నాను నేను. ముందుగా ఫిష్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ అండ్ పెరుగు వేసి నేను వాష్ చేసి పెట్టుకున్నాను. అలా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని 1-20 మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేశాక ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. సో పాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక ఫిష్ పీసెస్ మనం యాడ్ చేసుకుందాము. ఒకటి తర్వాత ఒకటి నిదానంగా యాడ్ చేసుకోండి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు అండ్ ఒకదానిపైన ఒకటి కూడా వేయొద్దు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 5 నిమిషాల పాటు దాన్ని హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒక జార్ తీసుకొని దాంట్లోకి లావుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 8 ఇలాచి అండ్ 6 లవంగాలు వేసి పేస్ట్ చేసుకోండి. చూడండి, అలా స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అన్ని ఫిష్ పీసెస్ని ఒకసారి మెల్లిగా కలపండి. ఇలా ముందే ఫ్రై చేయడం వల్ల ఆ నీచు వాసన అనేది పోతుంది. అందుకోసమే ఇలా 10 నిమిషాల పాటు ముందుగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దాన్ని ఉడకనిద్దాం. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. నేను క్యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు పీసెస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక హండీ తీసుకొని దాంట్లోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి పచ్చిమిరపకాయలు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. 1 నిమిషం తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా దీంట్లో వేసి ఈ మసాలా అనేది ఇప్పుడు మంచిగా వేగాలి. సో 5 నిమిషాల పాటు దాన్ని అలా వేగనిద్దాం. చూడండి, మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. కలిపేసి 2 నిమిషాల పాటు దాన్ని అలా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోండి. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాము.
ఇప్పుడు కారపొడి కూడా యాడ్ చేసుకుందాము అండ్ సాల్ట్ కూడా. ఇవి రెండు వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ లంప్స్ ఉంటాయి, ఆ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవడం అయిపోయాక లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని మరగనిద్దాం. 10 మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాము. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలని. అండ్ ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుందాము అండ్ అలానే 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకోవడం అయిపోయాక మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని బాయిల్ అవ్వనిద్దాము. 10 నిమిషాలు అయిపోయాక నేను లిడ్ ఓపెన్ చేశాను. చూడండి, ఆ పులుసు అనేది మరగడం స్టార్ట్ అయింది. ఆ బబుల్స్ చూసారంటే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. నిదానంగా యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ యాడ్ చేయడం అయిపోయాక ఒకసారి టేస్ట్ చూద్దాము. నేను టేస్ట్ చూసానండి, నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో నేను ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో మీరు టేస్ట్ చూసి మీ టేస్ట్ ప్రకారము ఉప్పు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఉప్పు వేసాక స్పూన్తో మిక్స్ చేయట్లేదు, బికాస్ ఆ పీసెస్ అనేది బ్రేక్ అవుతుంది. ఒకసారి అలా షేక్ చేద్దాము, సో దట్ ఉప్పు అనేది అన్నిటికీ పడుతుంది. అలా షేక్ చేయడం అయిపోయాక ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకుందాము అండ్ ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో దాన్ని ఉడకనిద్దాము. ఈ ప్రాసెస్లో ఆ పీస్కి ఆ పులుసు అనేది మంచిగా పడుతుందన్నమాట. సో 10 మినిట్స్ అయిపోయింది, నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆ పులుసు మంచిగా మరిగిపోయింది అండ్ ఆయిల్ కూడా పేరుకుంది. సో లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 అవర్ దాన్ని అలా ఉంచేద్దాము. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేసుకోకుండా సర్వ్ చేసేసుకుందాం. యమ్మీ అండ్ మౌత్ వాటరింగ్ చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఈ చేపల పులుసు రైస్తో తినొచ్చు, దోశతో బాగుంటుంది, జొన్నరొట్టెతో బాగుంటుంది అండ్ అట్టు కూడా చేసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ మేము చేపల పులుసు చేసుకున్నామంటే కంపల్సరీ ఆ రోజు బియ్యపు రొట్టెలు చేసుకుంటామండి. అది బియ్యపు పిండితో చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే మట్టి పాత్రలని ఎలా వాష్ చేసుకోవాలి అనేసి. సో మనం యూజువల్గా ఇంట్లో మట్టి పాత్రల్లో వంట చేసుకుంటూ ఉంటాము అండ్ క్లీనింగ్కి వచ్చేసరికి అన్ని వెజిల్స్ని ఎలా క్లీన్ చేస్తాము, ఈ మట్టి పాత్రలని కూడా సేమ్ డిటర్జెంట్ సోప్స్తోని క్లీన్ చేస్తూ ఉంటాము. అలా క్లీన్ చేసేసరికి ఈ పాట్స్లో లోపల చిన్న చిన్న పోర్స్ ఉంటామన్నమాట, వాటిలో ఈ డిటర్జెంట్ సోప్ అనేది ఇరుక్కుపోయి అది మనం నెక్స్ట్ టైం వంట చేసినప్పుడు ఆ వంట చేసిన దాంట్లోకి మిక్స్ అయిపోతుంది. సో అది అసలు హెల్త్కి మంచిది కాదు. సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే వంట చేయడం అయిపోగానే ఆ కర్రీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ మట్టి పాత్రలోకి వేడి నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలి. 20 నిమిషాలు అయిపోయాక 2 లెమన్స్ తీసుకొని ఆ జ్యూస్ అనేది స్క్వీజ్ చేయాలి దాంట్లోకి. చేశాక ఆ లెమన్తోనే స్క్రబ్ చేయాలి, మనం వేరే స్క్రబ్బర్ని యూజ్ చేయొద్దు. సో అలా స్క్రబ్ చేశాక నార్మల్ వాటర్తోని 2 సార్లు క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీకు స్మెల్ ఉండదు అండ్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఈ వీకెండ్ చేపల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.